जी शिल्पा सीआरटी फिजिकल साइंस केजीबीवी दौलताबाद टुडे टॉपिक इज 10th क्लास फिजिकल साइंस लोंची मानवुनि कन्नु रंगुल प्रपंचम दींट्लो मुंदु पाठ्यांशंलो स्पष्ट दृष्टि कनीस दूरं दृष्टिकोणं गुरिंचि नेर्चुकुन्नां कदा अदि स्पष्ट दृष्टि कनीस दूरमु दृष्टिकोणमु వ్యక్తిని బట్టి వయసుని బట్టి మారుతూ ఉన్నాయి. మరి వ్యక్తిని బట్టి వయసుని బట్టి ఎందుకు మారుతూ ఉన్నాయి అని తెలుసుకోవాలంటే కంటి నిర్మాణం, మానవుని కంటి నిర్మాణం గురించి తెలుసుకోవాల్సి ఉంది. కన్ను జ్ఞానేంద్రియాల్లో ప్రధానమైనటువంటి ఒక అవయవం. మన చుట్టూ ఉన్న వస్తువులను, రంగులను చూడడానికి ఇది ఉపయోగపడుతుంది. అలానే ఏదైనా వస్తువుపైన పడ్డటువంటి కాంతి పరిక్షేపణం చెంది తిరిగి మన కంటిని చేరడం ద్వారా మనం ఆ వస్తువుని చూడగలుగుతున్నాం. ఓకే, సరే. మరి కంటి లోపలికి వెళ్ళినటువంటి కాంతి ఏమవుతుంది, కంటి లోపలికి వెళ్ళిన కాంతి ఏమవుతుందని తెలుసుకోవాలంటే కంటి నిర్మాణం ఏ విధంగా ఉందో తెలుసుకోవాలి. మన కన్ను చూసినట్టయితే గోళాకారంగా ఉంటుంది, దాదాపు గోళాకారంగా ఉంటుంది. దాంట్లో బయటి భాగంలో ఉన్నటువంటిది కార్నియా. మీరు పటాన్ని జాగ్రత్తగా గమనించినట్టయితే కార్నియా, ఈ కార్నియా అనేది పారదర్శక పొర. ఈ పారదర్శక పొర కాబట్టి కాంతి కిరణాలు లోపలికి వెళ్తాయి ఈ పొర నుండి. ఈ పారదర్శక పొర పని ఏంటి, మరి ప్రమాదాల బారి నుంచి కాపాడుతుంది, దుమ్ము ధూళిని లోపలికి పోనివ్వకుండా ఆపుతుంది. కార్నియా యొక్క వెనక భాగంలో ఉండేటువంటిది నేత్రోదక ద్రవం. దాని యొక్క వెనక భాగంలో ఉండేటువంటిది కటకం. ఈ రెండిటి మధ్యలో కనుగుడ్డు లేదా ఐరిస్ అనే కండరపొర ఉంటుంది. ఈ కండరపొరలో మధ్యలో చిన్న రంధ్రం ఉంటుంది, దాన్నే పుపిల్ అంటాం మనం లేదా కనుపాప. ఈ కాంతి కిరణాలు కనుపాప ద్వారా కంటి లోపలికి వెళ్తాయి. ఉదయం పూట అంటే ప్రకాశవంతంగా, కాంతి ప్రకాశవంతంగా ఉన్నటువంటి సమయంలో ఎక్కువ కాంతిని లోపలికి పోనీయకుండా ఐరిస్ కనుపాపని అదుపు చేస్తుంది, అంటే సంకోచింపచేస్తుంది. కనుపాపను సంకోచింపచేసి తక్కువ కాంతిని లోపలికి పోనిస్తుంది. అలానే చీకటి సమయంలో కనుపాపని పెద్దది చేసి ఎక్కువ కాంతిని లోపలికి పోనిస్తుంది. ఇది ఐరిస్ యొక్క పని. ఓకే, దెన్ లోపలికి వెళ్ళినటువంటి కాంతి కిరణాలు అన్నీ కూడా కటకం పైన పడుతున్నాయి. ఈ కటకము ఎలా ఉంటుంది మరి అంటే మధ్య భాగం దృఢంగా ఉంటుంది, అంచుల వైపు వెళ్తున్నటువంటిప్పుడు పలచగా ఉంటుంది. ఈ కటకము కుంభాకార కటకంలాగా పనిచేస్తుంది, రైట్. మరి కన్ను లోపలికి వెళ్ళినటువంటి కాంతి కటకం మీద పడుతుందని చెప్తున్నా. మరి కటకం మీద పడ్డటువంటి కాంతి కిరణాలు వక్రీభవనం చెందాక ఏమవుతుంది, జనరల్గా మనకు తెర అనేది ఉంటుంది బయట, అయితే ఇక్కడ మరి లోపల తెరలాగా రెటీనా ఉంటుంది. ఈ రెటీనా పైన అన్ని ఒకే దగ్గర కేంద్రీకృతమై రెటీనా పైన కేంద్రీకృతం అవుతాయి. అక్కడ బిందు రూప ప్రతిబింబం అనేది ఏర్పడుతుంది. ఏమవుతుంది, కటకం పైన పడ్డటువంటి కాంతి కిరణాలన్నీ వక్రీభవనం చెందాక రెటీనా పైన కేంద్రీకృతమవుతుంది. అక్కడ బిందు రూప ప్రతిబింబం ఏర్పడుతుంది. అది తెరలాగా పనిచేస్తుంది కాబట్టి నిజ ప్రతిబింబం, తలకిందులైన ప్రతిబింబం, నిజ ప్రతిబింబం ఏర్పడుతుంది అని అంటున్నాం. మరి ఒకవేళ కన్ను అనేది దోషాన్ని కలిగి ఉంటే అప్పుడేమవుతుంది, కంటి కటకం ద్వారా వెళ్ళినటువంటి కాంతి కిరణాలు రెటీనాకు ముందు భాగంలోనైనా లేదా రెటీనా వెనక భాగంలోనైనా కాంతి కిరణాలు కేంద్రీకృతమవుతాయి. ఓకే, మరి ఇక్కడ రెటీనా అనేది వచ్చింది కదా, ఈ రెటీనా అనేది ఒక సున్నితమైన పొర. దీనిలో దండాలు, శంకువులు అనే గ్రాహకాలు దాదాపుగా 125 మిలియన్ గ్రాహకాలు ఉంటాయి. శంకువులు వచ్చేసి రంగును గుర్తిస్తాయి, దండాలు
కాంతి తీవ్రతను గుర్తిస్తాయి. ఓకే, ఇవి రెండు కలిసి కాంతి సంకేతాలను గ్రహిస్తాయి. ఈ విధంగా కాంతి సంకేతాలను ఆప్టికల్ నర్వ్ అనేవి మెదడుకు చేరవేస్తాయి. మెదడు ఈ సంకేతాలను, కాంతి సంకేతాలను విశ్లేషించడం ద్వారా మనము వస్తువు యొక్క ఆకారము, రంగును గుర్తించగలుగుతున్నాం, పరిమాణాన్ని గుర్తించగలుగుతున్నాం. కంటి నుంచి ఎంత దూరంలో ఉన్న, అంటే వివిధ దూరాల్లో ఉన్న వస్తువులకు కూడా ఒకే రకమైన ప్రతిబింబము, ప్రతిబింబ దూరంలో మన కన్ను ప్రతిబింబాన్ని ఏర్పరుస్తుంది. ప్రతిబింబ దూరం మారట్లేదు. ఎక్కడ మారట్లేదు అంటే కటకము నుంచి రెటీనాకి, కంటి కటకం నుంచి రెటీనాకి 2.5 సెంటీమీటర్సే ఉంటుంది. జనరల్ గా మనం చూసినట్టయితే, మనకి ఇంతకుముందు లెసన్ లో కటకం గురించి నేర్చుకున్నప్పుడు, కటకం ముందు వివిధ దూరాల్లో వస్తువు ఉన్నప్పుడు ప్రతిబింబ దూరాలు మారుతున్నాయి. బట్ కన్ను విషయం వచ్చేసరికి కన్నుకు ఎంత దూరంలో వస్తువులు వివిధ దూరాల్లో ఉన్నప్పటికీ ప్రతిబింబ దూరం మారడం లేదు. మరి ఎందుకు మారడం లేదు అనంటే, వివిధ దూరాల్లో వస్తువులు ఉన్నప్పుడు ఒకే ప్రతిబింబ దూరం ఉండాలంటే దాని యొక్క నాభ్యంతరం మారాలి. దేని నాభ్యంతరం మారాలి? కటక నాభ్యంతరం మారాల్సి ఉంటుంది. మరి కటక నాభ్యంతరం మారాలి అంటే నాభ్యంతరం అసలు ఏ అంశాలపైన ఆధారపడి ఉంటుందండి? కటక నాభ్యంతరం అనేది అది తయారైనటువంటి పదార్థ స్వభావం పైన ఆధారపడి ఉంటుంది. అలానే వక్రతా వ్యాసార్థం పైన ఆధారపడి ఉంటుంది. మరి కటక నాభ్యంతరం మారితేనే వివిధ దూరాల్లో వస్తువు ఉన్నప్పటికీ ప్రతిబింబ దూరం మాత్రం ఒకేలాగా ఉంటుంది. అంటే ఆ టైంలో కన్ను తన నాభ్యంతరాన్ని మార్చుకోవాల్సి వస్తుంది. మరి ఎలా మార్చుకుంటుంది అంటే, కంటి కటకాన్ని ఆనుకొని ఉన్నటువంటి సిలియరీ కండరాలు ఇక్కడ ఏం చేస్తున్నాయి, వక్రతా వ్యాసార్థాన్ని మారుస్తాయి. ఏ విధంగా అంటే, మనం మొదటి సందర్భంలో చూసినట్టయితే దూరంగా ఉన్న వస్తువుని చూస్తున్నాం. మనం దూరంగా ఉన్న వస్తువుని చూస్తున్నప్పుడు ఆ కంటి కటకాన్ని ఆనుకొని ఉన్న సిలియరీ కండరాలు విశ్రాంతి స్థితిలోకి వస్తాయి. విశ్రాంతి స్థితిలో ఉన్నప్పుడు నాభ్యంతరం అనేది గరిష్టం అవుతుంది. ఓకే, కంటి కటకానికి అప్పుడు రెటీనాకి మధ్య దూరం అనేది నాభ్యంతరానికి సమానం. కంటి కటకానికి రెటీనాకి మధ్య ఉన్న దూరం నాభ్యంతరానికి సమానంగా ఉంటుంది. ఇది మొదటి సందర్భం. మరి రెండవ సందర్భంలో దగ్గరగా ఉన్న వస్తువులను చూసినప్పుడు సిలియరీ కండరాలు ఒత్తిడికి గురవుతున్నాయి. ఒత్తిడికి గురైనప్పుడు కటక నాభ్యంతరం అనేది తగ్గుతుంది. అంటే ఈ విధంగా సిలియరీ కండరాలు వస్తు దూరాన్ని బట్టి ఏమవుతున్నాయి, అవి ఒక్కోసారి ఒత్తిడికి గురవుతున్నాయి, మరొకసారి విశ్రాంతి, అంటే వస్తువు దూరంగా ఉంటేనేమో విశ్రాంతి స్థితిలో ఉంటున్నాయి, వస్తువు దగ్గరగా వచ్చినప్పుడు సిలియరీ కండరాలు ఒత్తిడికి గురవుతున్నాయి. ఈ విధంగా కటకం యొక్క వక్రతా వ్యాసార్థం అనేది మారుస్తున్నప్పుడు నాభ్యంతరం అనేది గరిష్టమవుతుంది, కనిష్టమవుతుంది. సో దీన్నే కంటి కటకం యొక్క సర్దుబాటు సామర్థ్యం అని అంటాం. ఓకే, మరి అనంత దూరంలో కావచ్చు, వివిధ దూరాల్లో కావచ్చు వస్తువు ఉన్నప్పుడు కంటి కటకం యొక్క నాభ్యంతరం గరిష్టం అవుతుందన్నాం. ఎంత ఉంటుందండి? ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 2.5 సెంటీమీటర్స్ ఉంటుంది. ఓకేనా? అండ్ దగ్గరగా ఉన్నప్పుడు, అంటే దగ్గరగా అంటే బాగా దగ్గరగా ఉంటే సిలియరీ కండరాలు బాగా ఒత్తిడికి గురవుతాయి. అందుకని ఆ టైంలో మనము వస్తువుని సరిగ్గా చూడలేం. దగ్గరగా అంటే కనీసం కంటికి 25 సెంటీమీటర్ల దూరం. ఈ 25 సెంటీమీటర్లు అనేది ఏంటిది? స్పష్ట దృష్టి కనీస దూరంలో ఉన్నప్పుడు సిలియరీ కండరాలు అత్యధిక ఒత్తిడికి గురి కావు. కాబట్టి ఆ స్పష్ట దృష్టి కనీస దూరంలో ఉన్నప్పుడు నాభ్యంతరం అనేది కనిష్టంగా ఉంటుంది. ఆ నాభ్యంతరం విలువ 2.27 సెంటీమీటర్స్. ఓకే, సో వస్తువు అనేది స్పష్ట దృష్టి కనీస దూరం నుంచి
అనంత దూరంలో ఈ రెండిటి మధ్యలో వస్తువు వివిధ దూరాల్లో ఉన్నప్పుడు కంటి యొక్క నాభ్యంతరం 2.27 సెంటీమీటర్స్ నుంచి 2.5 సెంటీమీటర్స్ మధ్య నాభ్యంతరం అనేది మారుతూ ఉంటుంది. ఈ విధంగా మారడం వలనే ప్రతిసారి రెటీనాకిను కటకానికి మధ్య దూరం మారడం లేదు. సో ప్రతిసారి రెటీనా పైనే ప్రతిబింబం అనేది ఏర్పడుతుంది.